తుఫాన్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 52 కేజీల గంజాయిని కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి ఈఎస్ఆర్ గార్డెన్స్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో గంజాయి రవాణా బట్ట బయలైనట్లు కామారెడ్డి డిఎస్పీ ప్రసన్న రాణి తెలిపారు. మెదక్ జిల్లా ఆర్కేపల్లి గ్రామానికి చెందిన మోహన్ రావు, కామారెడ్డి జిల్లా మల్లారెడ్డి గ్రామానికి చెందిన సామయ్య సంతకురావు ఇద్దరు గంజాయి వరణ చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి 2 లక్షల విలువ చేసిన గంజాయితో పాటు ఓ తుఫాన్ వాహనం, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు.